న్యూస్ అర్ధాంతరంగా మరణించిన వారి నుంచి సేకరించిన అవయవాలను అవసరమైన వారికి ఇచ్చే ప్రక్రియకు జీవన్ దాన్ శ్రీకారం చుట్టింది. చనిపోయిన తర్వాత ఖననమో దహనమో చేస్తాం. ఇలా చేయడంతో అవయవాలు పనికిరాకుండా పోతాయి. వాటిని నిర్వీర్యం చేయడం కన్నా సాటి మనిషికి ఉపయోగపడేలా చేయడం కర్తవ్యంగా భావించిన జీవన్ దాన్ అవయవాలు సేకరించే కార్యక్రమం చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో జీవన్ దాన్ అనూహ్య స్పందన వస్తోంది. హైదరాబాద్ నిమ్స్ లో జీవన్ దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 201 మంది అవయవదానం చేశారు. సేకరించిన 868 అవయవాలను అవసరమున్న వారికి అమర్చారు. తెలంగాణ వ్యాప్తంగా 23 హాస్పిటళ్లు ఈ సంస్థలో నమోదు చేసుకున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అవయవాల కోసం వేలాది మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ లో అవయవదానంపై పలుచోట్ల అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. జీవించి ఉండగానే రక్తం, ఒక కిడ్నీ, కాలేయంలో 4వ వంతు ఇతరులకు దానం చెయ్యొచ్చు. బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కళ్ళు, కిడ్నీలు, కాలేయం, ప్యాంక్రియాస్, కర్ణభేరి, ఊపిరితిత్తులు, గాల్ బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఉపయోగపడతాయి. ఒక్కరి అవయవదానం 18 మందికి జీవితాన్ని ప్రసాదిస్తుంది. సహజ మరణం సంభవిస్తే కళ్ళు 6 గంటల్లోపు తీస్తే ఇద్దరు అంధులకు చూపునిచ్చే అవకాశముంది. ఇవన్నీ చెయ్యాలంటే బతికుండగానే కుటుంబ సభ్యులకు తెలిపి వీలునామా రాసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అసలు ఎంతమందికి అవయవదానం అవసరం ఉంది, ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది అవయవదానం చేసేదానికి రెడీగా ఉన్నారు, ఈ విధంగా అటువంటి ఒక ప్రత్యేకమైన మన దగ్గర స్టాటిస్టిక్స్ ఏం లేవు. అదే వేరే దేశాల్లో చూస్తే మనం ఇరాన్లో కూడా మంచి ఇరాన్ కానీ అమెరికా, బ్రెజిల్ అన్ని దేశాల్లో కూడా అవయవదానం గురించి బాగా అవగాహన ఉంది. అవయవదానంపై పలు సంస్థలు చేస్తున్న అవగాహన సదస్సులతో మరణం తర్వాత అవయవదానానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇది ఎంతో బృహత్తరమైన నిర్ణయమని, చనిపోయిన తర్వాత కూడా అవయవదానంతో మరికొంతమందికి జీవం పోయొచ్చంటున్నారు ప్రజలు. ఇది అందరికీ అందుబాటులో ఉంటే చాలా బాగుంటుంది. ఎంతో మంది అనుకుంటారు ఇద్దామని, అవయాలు ఇద్దామని, కానీ వాళ్ళకు సరిగా ఏ విధంగా ఫాలో కావాలో తెలియదు. మనం ఇంకొకరు చనిపోయిన తర్వాత మన అవయాలు వేస్ట్గా పోయే కంటే మనము వేరే వాళ్ళకు పునర్జన్మ, మన బాడీ ఒకవేళ మనం చనిపోయినా దట్ ఈస్ నాట్ యూజబుల్, సో ఆ బాడీ వేరే వాళ్ళకు యూజ్ అవుతా ఉంటే దానికన్నా మంచి కాజ్, దానికన్నా మంచి మీరు చేసిన సహాయం వేరే ఒకటి ఉండదండి. అవగాహన సదస్సుకు వచ్చి చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మరణం తర్వాత తమ అవయవాలను ఇతరులకు ఉపయోగపడేలా చూడాలని కోరుతున్నారు. మరణం తర్వాత అవయవదానం ద్వారా ఇంకొకరిలో జీవించవచ్చని అభిప్రాయపడుతున్నారు.